రైతు వేదికల పైన ఫోటోలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి మరియు మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి ఫోటోలు పెట్టడం జరుగుతుంది. కానీ మరి ప్రధానమంత్రి అని నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టడం లేదు. ఎందుకని అడిగితే వాళ్ళు జీవో గారు అన్నారు. ఆ జీవో ఏదో మాకు కూడా తెలియదు. మరి ఈ ఎమ్మెల్యేకు కానీ సీఎం కానీ పెట్టడానికి ఏ జీవో ఉందో ఆ జీవో కూడా మాకు ఒకసారి చూపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాము. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు 12 లక్షల రూపాయలు పంపడం జరుగుతుంది. స్టేట్ నుంచి 10 లక్షలు పంపడం జరుగుతుంది. మోడీ గారిని చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు చూస్తుండ్రు? ఆయన డబ్బులు ఇచ్చండి, ఆయన తీసలేడా? ఆయన కరెక్ట్ డబ్బులు ఇచ్చి ఈ రోజున గ్రామ పంచాయతీలో కూడా 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్ కానీ ఉన్న డబ్బులు స్వచ్ఛమ వాటికలు కానీ రైతు వేదికలు కానీ స్వచ్ఛంద ప్రతి దానికి మోడీ గారు డబ్బులే ఇవ్వడం జరుగుతుంది. కానీ మోడీ గారి ఫోటోలు ఏడ కూడా పెట్టడం లేదు. విలేజ్లో కూడా లాస్ట్కు ఏదై నీళ్ళ తొట్టిలో మన చెట్లు పెట్టడానికి ఆ చెట్లకు కూడా కేఆర్ఎస్ కలరే వేస్తుంది తప్ప ఇక్కడ కూడా మన బీజేపీ మోడీ గారిని యాడ్ చేసిన మాట కూడా లేదు. కాబట్టి ఈ మొన్న జరిగిన సంఘటన రాతల రామారెడ్డిలో రామారెడ్డి మండలం హెడ్క్వార్టర్లో మా మిత్రులు మా మండల అధ్యక్షుడు పెద్ద ప్రసాద్ గారు అక్కడ సీఎం గారి ఫోటో ఉందని చెప్పేసి మోడీ గారి ఫోటో పెట్టడం జరిగింది. అందరూ పోయి పెట్టి సాయంత్రం పెడితే 1 గంట 2 గంటలు ఆన్నే ఉన్నారు మా వాళ్ళు. కానీ ఎవరు రాలేరు, అభ్యక్ష చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత రాత్రి 11 12 గంటల తర్వాత పోయి మోడీ గారి ఫోటో తీసేసి వాళ్ళ ఫోటో ఉంచడం ఎంతవరకు సా కరెక్ట్ అని మీరు ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి తీసే మేము ఇట్లా కూడా అంటున్నాం, సరే మీకు మోడీ గారు ఫోటో తీసేసారు, వాళ్ళిద్దరు ఫోటోలు కూడా తీసేయండి, మేము తప్పేం లేదు. ఎవరి ఫోటోలు పెట్టకండి, రైతు బిడ్డల మేము కూడా రైతు ఫోటో పెట్టండి, రైతు నాగల ఫోటో పెట్టండి. కానీ మోడీ గారి ఫోటో తీసిండ్రు కాబట్టి కంపల్సరీ మేము ఇవాళ నిన్న మండలాలు చేసినాం, ఇవాళ జిల్లాలో చేస్తున్నాం, రాష్ట్ర స్థాయి కూడా భారీ పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాష్ట్ర రోకోలు కానీ మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వెంటనే ప్రభుత్వము ఈ పబ్లిక్ చూస్తలే అనుకుంటారు, కానీ ఈ విషయాన్ని వెంటనే పసిగట్టి దాని మీద జరుగుతున్న అన్యాయాలను వెంటనే గుర్తించుకొని ఏదైతే రైతు వేదిక అయినాయి కానీ 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 వెంటనే ఫోటోలు తీసేసి తీసేయాలి. లేదంటే మెమోడీ గారి ఫోటోలు పెట్టాలి. లేని ఎడల భారీ స్థాయిలో మూల్యం చెల్లించవలసిన అవసరము కేసీఆర్ ఉంటుంది. బిడ్డ జాగ్రత్త, కేసీఆర్ గారు నువ్వు ఒంటెంత పొగడబోవు, బంద్ చేసేయి. ఇప్పటికైనా ఆల్రెడీ పబ్లిక్ అర్థమైపోయింది. నువ్వు ఏదో ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పుడే చేతులు తెచ్చినావు. రాష్ట్రం ఏమైనా సరే అందరూ చచ్చిపోయినా సరే నాకు సంబంధం లేదని పోయి ఫామ్ హౌస్ అన్నావు. అప్పుడు మోడీ గారు ఉచిత బియ్యము వాళ్ళకు ఖర్చులు నిత్యావసర ఖర్చులకు 1500 రూపాయలు చొప్పున ఇచ్చి ఈ అందరి జనాభా భారతదేశాన్ని కాపాడింది కూడా మోడీ గారు అని ఒకసారి గుర్తు చేసుకో. నీకు వచ్చిన ఏ ఫండ్స్ కూడా ఇప్పటికీ ఏ రిజర్వేషన్లు కానీ ఏ ఫండ్స్ కానీ ఏది కూడా నువ్వు కరెక్ట్ చేయలేవు. ఎస్సీ రిజర్వేషన్లలో కూడా మొత్తం 6 ఏళ్ల నుంచి నువ్వు చేసిందేం లేదు. 3 ఎకరాల భూములలో కూడా నువ్వు చేసిందేం లేదు. అందరికీ పబ్లిక్ అన్ని పబ్లిక్ తెలుసు కాబట్టి నువ్వు ఏం హుషారు చేసినా నువ్వు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనే కానీ నీకు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు గుట్టగదలు కూడా బట్టి ఇప్పుడు నాగార్జునసాగర్ ఎలక్షన్లో కంపల్సరీ నీకు ఆల్రెడీ చెప్పుదెబ్బలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నువ్వు జాగ్రత్త బిడ్డ. మొన్న ఎవడో మాట్లాడుతున్నావు ఒక ఎమ్మెల్యే, అవునా మీరు కార్యకర్తలు ఏం చేస్తారు, మీరు అందరూ ఎగవాడి కుస్తీ పట్టరు, అవునా కార్యకర్తలకు ఏం వచ్చింది, నువ్వురా అయితే కార్యకర్తలు పోయి అరెస్ట్ అయితే వాళ్ళు పిల్లల పిల్లలకు అన్నం పెట్టకుండా వాళ్ళు స్టేషన్లు ఉంటే నువ్వు జీతాలు తీసుకుంటావు. 16వ తారీఖు నాడు రామారెడ్డి గ్రామంలో ప్రజావేదిక నందు శ్రీ గౌరవ భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని తొలగించినటువంటి టీఆర్ఎస్ దున్నగులు, వారికి తొత్తులు కాస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు, రామారెడ్డి పోలీస్ శాఖ వారు నాకు ఫోన్ కాల్ చేసి 5 నిమిషాల్లో తీసేస్తున్నావా లేదా అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. నేను వస్తున్నా, నేను రైతు వేదికకు వస్తున్నా, వచ్చి 5 నిమిషాలు తీసేస్తా అని చెప్పింది అని చెప్పినా వినకుండా టీఆర్ఎస్ దున్నగులు అందరూ కలిసి ఇద్దరు పోలీసు వాళ్ళు కలిసి ఆ యొక్క దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటం తొలగించడం జరిగింది. దానికి నిరసనగా మండల శాఖలో నిన్న ఎస్హెచ్ఓ గారికి, మళ్ళీ మండల ఎంఆర్ఓ గారికి, ఈరోజు
కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఎంఎన్ఆర్జీఎస్ కింద మేము 12 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి మా యొక్క ప్రధానమంత్రి యొక్క ఫోటో పెట్టమని అడిగితే జీవో ఎక్కడ అంటారు. మరి మీ కేసీఆర్కు జీవో ఎక్కడుందా? 90 ఎంఎల్ సీఎం, నీకు జీవో ఎక్కడ ఉంది? నీ ఫోటో వేయాలంటే జీవో ఎక్కడ ఉంది?